హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. మీ ముందరికి ఈరోజు చాలా మంచి నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. మీరు ఖాళీగా ఉండే సమయంలో పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఇంటి దగ్గర నుండే చేసుకోవచ్చు. అర్హత చూసుకుంటే బేసిక్ మినిమం క్వాలిఫికేషన్ 10th మాత్రమే. ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ డిప్లొమా వాళ్ళు కానీ స్టూడెంట్స్ కూడా దీన్ని చేసుకోవచ్చు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఎలా చేసుకోవాలి, ఎవరెవరు చేసుకోవచ్చు, సో దీనికి సంబంధించి ఏం జాబ్ ఉంటుంది, అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి దాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇటువంటి జాబ్స్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఎక్కడ నుండి నోటిఫికేషన్ వచ్చింది అని చూసుకుంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ నుండి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు ఖాళీగా ఉండే టైంలో పార్ట్ టైంగా దీన్ని అయితే చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించి మనకు జాబ్ ఏముంటుంది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే పాలసీస్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి శాలరీ అనేది ఉండదు. మీరు ఎప్పుడైతే లైఫ్ ఇన్సూరెన్స్ చేపిస్తారో అప్పుడు అందులో నుండి కమిషన్స్ కానీ ఇన్సెంటివ్స్ కానీ మీకైతే వస్తాయని చెప్పి క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. శాలరీ బేస్డ్ అయితే కాదు, ఇది ఇన్సెంటివ్ బేస్డ్, కమిషన్ బేస్డ్ అయితే ఉంటుంది. ఓకే, మీరు ఒక 4 ఎంప్లాయీని పెట్టుకొని కావాలంటే కూడా చేపించుకోవచ్చు, మీరు జాయిన్ అయ్యి. సో అక్కడ కూడా మీరు కమిషన్స్ ఇన్సెంటివ్స్ వచ్చిన దాంట్లో వాళ్ళకైతే ఇవ్వచ్చు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో మీరు ఖాళీగా ఉండే టైంలో చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీ ఇంటి దగ్గర నుండి చేసుకోవచ్చు, ఆఫీస్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎంప్లాయీగా ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు దీన్ని అయితే. ఓకే, నెక్స్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ మేక్ అన్ ఇంపాక్ట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా మీకైతే లీడ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అలాగే దానికి సంబంధించి వాళ్ళు కూడా కొన్ని నంబర్స్ ఇవి కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి కూడా కన్విన్స్ చేసి మీరైతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే చేపించచ్చు. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే కేవలం 10th క్లాస్ ఉంటే కూడా సరిపోతుంది. సో మనకు మినిమం ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th ఆర్ ఈక్వివాలెంట్ అన్నారు. ఐటీఐ కానీ స్టూడెంట్స్ కూడా దీన్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే పే చేస్తున్నారు. సో అలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఎక్కడ పే చేయాలి ఏంటి అనేది తెలియకుండా ఉంటుంది. వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా మీరు మొత్తం అప్లికేషన్ ఫిల్ చేసి మీరు చేశారంటే మీకు ఇన్సెంటివ్ వస్తుంది, దాంతోపాటు కమిషన్ వస్తుంది, మీకు కొంచెం ఇన్కమ్ కూడా వచ్చినట్టయితే ఉంటుంది. సో రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ దీన్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, ట్రైనింగ్ అనేది ఉంటుంది అని చెప్పి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రొఫెషనల్ గైడెన్స్ ఉంటుంది, సర్వీస్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఒక ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో, ఎలా అప్లై చేయాలో నేనైతే చెప్తాను. తర్వాత చూసుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. తర్వాత మీరు ఒక ఎగ్జామ్ని అయితే పాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఒక అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. సో ఈ విధంగా ఈ ఉద్యోగానికి అయితే ఎంపిక అవ్వచ్చు. సో దీనికైతే ఎంపిక అవ్వచ్చు. ఫస్ట్ మీరు ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది, తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ చూసుకుంటే ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ ప్రూఫ్, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, ఏదైనా ఒక చెక్, క్యాన్సిల్ చెక్ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు పేమెంట్ చేయాలంటే ఆ అకౌంట్కి అయితే పేమెంట్ చేస్తారు వాళ్ళు. తర్వాత చూసుకుంటే దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ అనేది, బేసిక్ ఎగ్జామ్ అనేది పెడతారు. దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే పెడతారు. సో ఆ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయిపోతారో వాళ్ళకు డైరెక్ట్గా అపాయింట్మెంట్ అయితే ఇచ్చేస్తారు. తర్వాతగా మీకు రెగ్యులర్గా ఒక ఐడి ఉంటుంది, మీకంటూ ఒక లాగిన్ ఉంటుంది. ఆ లాగిన్ తీసుకొని మీరు ఎన్ని లీడ్స్ చేస్తున్నారు, దానికి సంబంధించిన కమిషన్ ఎంత వస్తుంది, ఇన్సెంటివ్స్ ఎంత వస్తుంది, దాంట్లో మొత్తం అయితే డాష్బోర్డ్లో మీరు అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ దీనికి అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా అప్లై చేయొచ్చు. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అప్లై లింక్ అనేది. సో దాంట్లోనే అప్లై నౌ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు బేసిక్ డీటెయిల్స్, మీ పేరు, ఫాదర్ నేము, మొబైల్ నెంబర్ ఇట్లాంటివి అడుగుతుంది. ఫుల్ నేము, మీ ఈమెయిల్ అడ్రస్సు, మొబైల్ నెంబరు, మీ ఎడ్యుకేషన్ ఏంటి, సిటీ ఏంటి అనేది మెన్షన్ చేయండి. ఇవన్నీ మెన్షన్ చేసి సిటీ ఏది ఉంటే అది ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఏదైనా డిస్ట్రిక్ట్ ఉంటే అది, సో ఇక్కడ ఏది ఉంటే అది మెన్షన్ చేయండి డిస్ట్రిక్ట్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. తర్వాత ఐఆమ్ నాట్ ఎ రోబోట్ అని మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి. వాళ్ళే కాంటాక్ట్ అయ్యి తర్వాత మనకు ఇవి అడుగుతుంది, సర్టిఫికేట్స్ చూసుకుంటే. సో అవి కూడా అప్లోడ్ చేయండి. తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. సో ఈ విధంగా ఎంపిక వచ్చి ఉద్యోగానికి సంబంధించి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చేసుకోండి, పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఖాళీగా ఉండే సమయాల్లో చేసుకోవచ్చు. ఎవరైనా ఆఫీస్లో ఉంటూ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ లైఫ్ ఇన్సూరెన్స్ చేపించచ్చు అని చెప్పి ఇక్కడ మీకు థాట్ ఉంటే, సో ఆ విధంగా కూడా దీన్ని అయితే బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు. సో చూడండి, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.